మేషం. ఇది నిస్సందేహంగా మేషరాశికి సవాల్గా ఉండే నెల అవుతుంది. బుధవారం రోజుల్లో ఈ నెలలో ఉద్రిక్తతలను పెంచుతుంది మరియు విభేదాలు మరియు సమస్యలు మీ మార్గంలో ఉంటాయి. వృషభం. ఈ సంవత్సరం ముగింపు డిసెంబర్ తర్వాత ఈ రాశి వారికి కొంత పరీక్ష సమయం అవుతుంది. ఈ సమయాల్లో వారు చాలా ఎమోషనల్ అవుతారు. ఈ కాలంలో సంబంధాలతో వ్యవహరించడంలో వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి మరియు సంబంధంలో ఉద్రిక్త పరిస్థితి ఉంటుంది. డిసెంబర్లో ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మిథునం. ఈ రాశి వారికి స్పష్టంగా చెప్పాలంటే ఫిబ్రవరి కఠినమైన నెల కానుంది. ఈ నెలలో చాలా గ్రహాల జోక్యంతో మీరు చెడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇతరుల వల్ల మోసపోవడానికి మరియు పరధ్యానం చెందడానికి మీకు చాలా అవకాశం ఉంది. కాబట్టి ఎవరినీ సులభంగా నమ్మొద్దు. కర్కాటకం. ఈ రాశి చక్రం వారికి మార్చి నెల సవాళ్లతో కూడుకున్నది. ప్రేమలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వృషభంలో అంగారక గ్రహం బుధుడు ప్రవేశించడం వల్ల మీ ప్రేమ జీవితంలో ఎటువంటి మెరుగుదల కనిపించదు మరియు సమస్యలను మాత్రమే పెంచుతారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ పరిస్థితి మారుతుంది. కాబట్టి తొందరపడకండి మరియు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. సింహం. సింహరాశి చక్రం జూలై నెలలో చాలా సమస్యలను కలిగిస్తుంది. ఈ సమయంలో మీ ఒత్తిడి మరింత ప్రమాదకరంగా ఉంటుంది. మీ పుట్టిన నెల మీకు బలపరీక్షలు ఎదుర్కొనే సమయం అవుతుంది. ఈ నెలలోని సమస్యలు సంవత్సరం చివరి వరకు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. కన్యా. కన్యా రాశి చక్రాలకు మార్చి ఒక నెల సమస్య అవుతుంది మరియు ఈ నెల అంతా ఆలస్యం మరియు అసౌకర్యంగా ఉంటుంది. మీకు పెరిగిన ఆందోళన జీవితంలోని ఇతర రంగాలలో ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి మీరు ఇతరుల కన్నా ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. ప్రత్యేకించి సంబంధాలలో సమస్యలు రావడం ప్రారంభించినప్పుడు మీరు సహనాన్ని కోల్పోకండి. తులా రాశివారు రాబోయే 2020 ఫిబ్రవరి నెలలో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. మీ జీవితంలో ఈ సమయంలో అసమతుల్యత ఉంటుంది మరియు మిమ్మల్ని చుట్టుముట్టి గందరగోళం నుండి మీరు బయటపడలేకపోయేంతగా సమస్యల్లో కూరుకుపోతారు. మీ మనసులోని ఆందోళనను మీరు ఎదుర్కోలేరు. వృశ్చికం. వృశ్చిక రాశికి సెప్టెంబర్ చాలా చెడ్డ నెల కానుంది. అవగాహన మరియు కమ్యూనికేషన్ లోపం ఉన్నందున సమస్యలు ఈ సమయంలో వారి మానసిక స్థితిని బాగా ప్రభావితం చేస్తాయి. మీ తొందరపాటు చర్యలు కన్నీళ్లకు దారితీస్తాయి. ధనస్సు రాశి చక్రాలకు ఏప్రిల్ ప్రమాదకరమైన నెల కానుంది. ఈ సంవత్సరం ప్రారంభం మీకు మంచిది, కానీ రాబోయే సంవత్సరాల్లో అది మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక మరియు సంబంధాలకు సంబంధించి చాలా సమస్యలు రావచ్చు. మకరం. మకర రాశి వారు జూన్ నెల మీకు చెడ్డ నెల అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నెలలో మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మెర్క్యూరీ ప్రభావం మిమ్మల్ని ఇతరుల వద్ద చెడ్డవారిగా మారుస్తుంది. మీ అభిప్రాయాలను ఇతరులపై విధించవద్దు. మీ నిర్ణయాలను బలవంతం చేయొద్దు. కుంభం. కుంభరాశి చక్రాల వారికి జూలైలో చాలా సమస్యలు మరియు బలపరీక్షలు సంభవించే అవకాశం ఉంది. మీ గత శృంగార సమస్యలు ఈ నెలలో తిరిగి కనిపిస్తాయి. ఇది మీ ప్రస్తుత సమస్యలకు కారణం కావచ్చు. మీ దుర్వినియోగం మీ సంబంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. మీ సంభాషణ పద్ధతిని మార్చుకోండి. మీనం. మీనరాశుల వారికి ఆగస్టు ప్రమాదకరమైన నెల కానుంది. సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించి ఈ నెలలో గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఈ నెల మీరు మీ భవిష్యత్తును నాశనం చేసే అనేక కార్యకలాపాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నెలలో అనవసరమైన ఖర్చులను నివారించండి. సంవత్సరం ముగింపు మీకు సారవంతమైన సమయం అవుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.